ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, బాజ్వా అని ఆయన ఉన్నాడు కదా, ప్రస్తుతం పాకిస్తాన్లో రేపు మాపు రిటైర్ కాబోతున్నటువంటి సైనిక అధికారి, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయటకు వస్తే సంచలనం అన్నమాట. ఆర్మీ జనరల్ ఆయనకి తాజాగా అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేసిందన్నమాట. ఎందుకు అంత ప్రయారిటీ వస్తుంది అంటే, రాజకీయాల్ని శాసించగలగడమే కాదు అంతర్జాతీయ పరిణామాల్ని వ్యక్తిగతంగా వాడుకున్నాడు బాజ్వా. దాని ఇంపాక్ట్ ఏంటయ్యా అంటే, ఇందులో కీలకమైనటువంటి అంశం ఆయనకి దుబాయ్లో పాకిస్తాన్లో రెండు ఆయిల్ కంపెనీలు ఉన్నాయట బాజ్వాకి. ఆయన భార్యకి లాహోర్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయట, ఇస్లామాబాద్లో ఫామ్ హౌసు, అట్లాగే ఆయన ఖాతాలో $50 మిలియన్ ఉన్నాయట. మొత్తం ఈయన ఆస్తి విలువ ఎంతంటే $12.7 బిలియన్ $12.7 బిలియన్ అది కోట్లకి కోట్ల అధిపతి. అవసరంగా తను రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి బానే ఉంది. ఆయనకి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అంటే, పాకిస్తాన్ సైన్యానికి ఇచ్చిన సొమ్ములు స్వాహా చేస్తాయి. పాకిస్తాన్కి ఇతర దేశాలు ఉగ్రవాదుల నిరోధానికి ఇచ్చేటువంటి నిధుల్ని ఉగ్రవాదులు ఖర్చు పెట్టారని లెక్క చూపెడితే వచ్చినటువంటి సొమ్ములు, అదే అక్కడ స్పెషాలిటీ.